బిగ్ థ్యాంక్స్ సండే ఎండ్ కూడా వచ్చినందుకు అండ్ మూవీని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాను నేను హీరోని కాబట్టి లాస్ట్లో మైక్ ఇచ్చారు నాకేమో మనం కవర్ చేసి మిస్ అయినవి కవర్ చేసే ఈవెంట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది లాస్ట్లో మైక్ ఇచ్చారు కానీ ఇంతసేపు అరవింద్ గారు నిల్చొని ఉన్నారు నాకేమో అబ్బాయి ఇప్పుడు మా ఆయన నిల్చొని ఉన్నారు ఇక్కడ మాట్లాడాలా అన్నట్టు అనిపిస్తుంది లేదు సార్ అంటే ఫొటోస్లో మళ్ళీ ఇలా మా ఇద్దరం కలిపి పాడాలి అలా అది కూడా ఉంది సో యా నేను కూడా మనం మిస్ అయిన పాయింట్స్ అని కాదు నాకు చెప్పాలనిపించింది చెప్తాను నాకు కూడా ఫస్ట్ టైం ఇలా సాంగ్స్ ఇలా చూసుకుంటున్నప్పుడు బాగా అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా సో థ్యాంక్ యూ సో మచ్ జేక్స్ విజాయ్స్ ఫర్ గివింగ్ సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్ అండ్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ రఘు మాస్టర్ అండ్ లిరిసిస్ అండ్ అబాల్ మా కౌశిక్ అండ్ సాంగ్స్ పరంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా ఆర్ట్స్ నుంచి ఒక ఆఫర్ రావడం నాకు నా స్టేజ్లో ఉన్న ఒక బిగినింగ్ స్టేజ్లో ఉన్న ఒక హీరోకి గీతా ఆర్ట్స్ నుంచి ఒక ఆఫర్ రావడం అంటేనే ఒక భరోసా అమ్మ కెరీర్ అంటే ఇప్పుడు అలా చెప్పేస్తాను నాని గారికి భలే భలే మగాడివే వచ్చాక కెరీర్ గ్రాఫ్ మారడం విజయ్ గారికి గీత గోవిందం తర్వాత మారడం అలా నాకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ నా సీనియర్స్ వాళ్ళకి లుక్అప్ టు చేస్తాం అలా మనకు సినిమా పడాలి అన్నప్పుడు ఈ ఆఫర్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సో అలా కానీ ఆ ఆఫర్ వచ్చినప్పుడే అంత పాజిటివ్గా వెళ్ళాను బట్ ఒక్కసారి కౌశిక్ కూర్చోబెట్టి నాకు కథ చెప్పాక నాకు నిజంగా గీతా అవంతా కనపడలేదు కథ ఒకటే కనపడింది ఒక్క అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మిస్ చేసుకోకూడదని ఈ క్యారెక్టర్ మిస్ చేసుకోకూడదు హిట్ ఫ్లాప్ వాటన్నిటి కోసం కాదు ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసే ఎక్స్పీరియన్స్ మిస్ చేసుకోకూడదని ఇది ఏ యాక్టర్కైనా ఇలాంటి ఆపర్చునిటీస్ లైఫ్లో చాలా తక్కువ సార్లు వస్తాయి అలాంటి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం కౌశిక్ అలాగే బన్నివాస్ గారు అరవింద్ గారు సపోర్ట్ చేయడం నేను ఇది చాలా పెద్ద అదృష్టం నాకు అండ్ అరవింద్ గారు అసలు మొన్న చెప్పినట్టు ఆయనకుండే ప్యాషన్ ఈ ఏజ్లో అండ్ ప్యాషన్ అంత లెజెండ్ ప్రొడ్యూసర్ ఉండి కూడా నిజం చెప్పాలంటే బన్నీ గారి కన్నా ఆయనే ఇంకెక్కువ యూత్ఫుల్గా ఉంటారు మాట్లాడేటప్పుడు ఆయన బిహేవియర్ అంతా అది చాలా సరదాగా అనిపిస్తుంది ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చాలా అంటే కామెడీ చేస్తూ అలా బాగా మాట్లాడతారు నాకు ఆ రోజు నిజంగానే ఫోన్లో అన్నారు మొన్న ఆయన చెప్పలేకపోతే నేను చెప్తే మళ్ళీ నేనేదో ఫోర్స్ఫుల్గా కమిట్ చేయించుకుంటున్నదని చెప్పలేదు నాకు గుర్తుండింది కానీ ఈరోజు ఆయన అనేశారు అక్టోబర్ నుంచి ఇంకో సినిమా అని సో ఇప్పుడు ఆప్షన్ లేదు చేయాల్సిందేనా సో అట్లా ఇట్స్ కానీ నిజంగా అరవింద్ గారు ఇలా నాకు క్లోజ్గా మాట్లాడడం ఇదంతా అదేదో డ్రీమ్లా అనిపిస్తుంది ఐఎమ్ రియలీ ఫార్చునేట్ అండ్ బన్నీవాస్ సార్ అంటే అరవింద్ గారు అంత పెద్ద సంస్థని ఒక పర్సన్ ట్రస్ట్ మీద ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వర్తియో అలాగే ఆయన ప్రతి నిన్న కౌశిక్ చెప్పినట్టు 3:30, 4:30 వరకు కూడా ఈ పనిలోనే ఉంటారు అండ్ ఆయన చూస్తున్న ప్యాషన్ చూస్తుంటేనే సగం భరోసా వస్తుంది ఒక మనిషి ఇంత కష్టపడుతున్నారంటే డెఫినెట్లీ ప్రోడక్ట్ బాగుంటుంది అని అండ్ మా శాడిస్ట్ డైరెక్టర్ కౌశిక్ మామూలు శాడిస్ట్ కాదు మొన్న ఎవరిసైతే పొగిడేసా కానీ ఇప్పుడు కొంచెం నిజాలు మాట్లాడతా అమ్మో అసలు కథ చెప్పేశాక ఓకే వెరీ గుడ్ అది అనుకున్న తర్వాత వర్క్షాప్ అన్నాడు ఓకే యా న్యూ ఏజ్ డైరెక్టర్స్ వర్క్షాప్ ఓకే వీల్ డూ అన్నాను ఆ వర్క్షాప్ మొదలెట్టినప్పటి నుంచి మొన్న లాస్ట్ డబ్బింగ్ చెప్పే వరకు అతను ఒక్కసారి ఓకే అన్నాడంటే నాకు హ్యాపీ టీయర్స్ వస్తాయి ఆ వర్క్షాప్లో కూడా నేను వర్క్షాప్ అంటే జనరల్లీ ఏదో డైలాగులు అలా అలా అనుకోని క్యారెక్టరైజేషన్ లేదు సీన్ ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు అక్షరం పొల్లుపోకుండా పాజులు ఎలా చెప్పాడో అలా చెప్తూ అలా చెప్పించి వీడియో రికార్డ్ చేసుకొని బాగా వచ్చింది అనగడానికి నేను ఎంత చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు ఈవెన్ సాంగ్ డాన్స్ లో కూడా కొరియోగ్రాఫర్లు బాగా చేసావు ఓకే అన్నా సరే లేదు 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 నాకు ఇంకోటి కావాలని వచ్చి చెప్తాడు. సో అలా నాకన్నా చిన్నోడైనా ఆల్మోస్ట్ టీచర్ లాగా అయిపోయింది నాకు. కౌశిక్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను నేను. బట్ ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు మన యాక్టింగ్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అవి నెక్స్ట్ మన కెరీర్లో వేరే సినిమాలకు కూడా ఆ యాటిట్యూడ్ మనకు చాలా హెల్ప్ అవుద్ది. సో గీతా ఆర్ట్స్ అంటేనే వాళ్ళ పర్ఫెక్షన్ తెలిసిందే, ఆ పర్ఫెక్షన్కి తోడు ఈ పర్ఫెక్షనిస్ట్ వీళ్ళందరూ కలిపి చేపను రాకినట్టు రాకారు నన్ను. కానీ రాకి పులుసు, అందుకే పులుసు చాలా బాగా వచ్చింది. చేప బాలే కంపారిజన్ బట్ ఓకే. సో మంచి టేస్ట్ ఉన్న పులుసు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈసారి లావణ్య గురించి ప్రతిసారి మాట్లాడినట్టు ప్రతిసారి జనరల్లీ ఏజ్ పెంచుతుంది, ఈసారి ఏం అనను అలా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఫర్ బీయింగ్ మల్లిక. అండ్ మల్లిక లేకపోతే బాలరాజుకి సోల్ ఉండదు. సో బాలరాజ్ ఈజ్ ఆల్ అబౌట్ మల్లిక. సో నేను ఎంత పర్ఫామ్ చేసినా అక్కడ లాస్ట్కి లావణ్య ఇచ్చే ఎక్స్ప్రెషన్తోనే క్యారెక్టర్కి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. సో నేను ఎంత చేశాక లావణ్య గారి మీద ఒక క్లోజ్ వేసి అతను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ప్రతి సీన్ కంప్లీట్ అవుతుండింది. సో ఈ హైపర్గా పర్ఫామ్ చేసేయడం ఈజీయే, కానీ ఆ సటిల్గా ఉంటూ ఆ ఎక్స్ప్రెషన్ అంతా ఎమోషన్ పలికించడం దట్స్ వెరీ డిఫికల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ నో. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఫర్ బీయింగ్ మల్లిక అండ్ అంతా బాగా చేసినందుకు. అండ్ కరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంత అంటే నేను జనరల్లీ అబ్జర్వ్ చేశాను ఐ మీన్ అదర్ సినిమాటోగ్రాఫర్స్కి మీకు ఉన్న తేడా ద వార్మ్ లైటింగ్ కానీ అది అంటే నాకు అంత తెలియదు వాటి గురించి. బట్ ఐ కుడ్ సీ ఫైనల్గా ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మన సెకండ్ ఫిలిం అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఆబ్వియస్లీ. అండ్ ఆమెని గారు నాకు ముందు చెప్పినట్టు హీరోయిన్ రోల్ ఎవరు అని అడగకున్న ముందే నేను అడిగాను ఈ రోల్ ఎవరు చేస్తారు, ఇంత డిఫికల్ట్గా ఉంది, ఇంత ఇంపార్టెంట్ ఉంది అని. ఆమెని గారు అన్నప్పుడు కనిపించేసింది. బికాస్ మనకి ఆవిడ జగపతి బాబు గారిని ఎంత తిట్టారో ఆ రోజుల్లో బాగా గుర్తుంది. బట్ బయట అంత స్వీట్గా ఉంటారు. ఆయన తిట్టిన తర్వాత ఆయన 110 times నన్ను తిడతారు సినిమాలో. బట్ అది చాలా క్యూట్గా ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ కానీ అది కానీ ఇప్పటి వరకు మీరు మదర్ సన్ సినిమాలు చాలా చూసి ఉండొచ్చు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే మేము చూపించిన మదర్ సన్ కెమిస్ట్రీ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేదు హిస్టరీలో. దట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే. అది ఆమెని గారు నేను కలిపి చేయడం ఐఎమ్ రియలీ లక్కీ. అండ్ మన మిస్ అయిన ప్రొడక్షన్ డిజైనర్ మా మనీషా. నాకు ప్రొడక్షన్ డిజైన్ అంటే కూడా ఫస్ట్ తెలియదు ఈ సినిమా చేసే ముందు వరకు. యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేయడము, ప్రొడక్షన్ తీసుకునే కేర్, ఇవన్నీ చూస్తే ఇవన్నీ లేకుండా మనం ఇన్ని రోజులు సినిమాలు చేస్తున్నామని రియలైజ్ అయ్యా. సో యాక్చువల్లీ ఈ సినిమా చేశాక అర్థమైంది ఇన్ని రోజులు సినిమాలు ఎలా అంటే ఎక్కడ మిస్టేక్స్ చేశాను అని. ఇవన్నీ తెలియకుండా నేను ఇన్ని రోజులు ఎలా ఉన్నాను, ఎందుకున్నాను అని. సో చాలా నేర్చుకున్నా. ఇప్పటి నుంచి నా నెక్స్ట్ సినిమాలు అన్నింటిలో ఇది అప్లై చేస్తా. సో డెఫినెట్లీ ఈ సినిమా నుంచి నేను తీసుకునే డెసిషన్స్ కానీ సినిమాలో తీసుకునే కేర్ కానీ చాలా మారుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ యా థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, please subscribe TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe. हाई नैन मी विजय शंकर टीएफसीसी चैनल डू सब्सक्राइब लाइक चेयंडी शेयर चेयंडी थैंक यू नमस्ते नैन मी कत्ते कार्तिका टीएफसीसी चैनल नी शेयर चेयंडी लाइक चेयंडी सब्सक्राइब चेयंडी अंतर की नमस्कारम आई एम योर फेवरेट एक्ट्रेस अंकिता महाराणा लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी टीएफसीसी लाइव लव यू ऑल टीएफसीसी लाइव चैनल नी लाइक चेयंडी सब्सक्राइब चेयंडी अंदर की नमस्कारम TFCC लाइव लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी नी हीरोइन सृजिता घोष थैंक्स टू ऑल ऑफ यू हाय నేను మీ లావణ్య మన TFCC లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి हाय दिस इज पूजिता प्लीज सब्सक्राइब टू TFCC यूट्यूब चैनल हाय अंडी నేను మీ అనుశ్రీ మన TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది TFCC లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జ్ఞాన్ ఊరించరి బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC హాయ్ ఎవరీబడీ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్